ఫ్రెండ్స్, పాముల గురించి ఎవరికి తెలియదు చెప్పండి. కోబ్రా స్నేక్ దాని విషంతో ఒక కాటుతో మనల్ని పైలోకానికి పంపించగలదు. అదే ఒక అనకొండ లేదా టైటన్ అబోవా లాంటి పాము మనల్ని ఒకేసారి మింగేయగలుగుతుంది. కానీ ప్రతి కాయన్కి బొమ్మ బొరుసు ఉన్నట్టుగానే ఈ పాముల్లో కూడా కొన్ని ఎంత అందంగా ఉంటాయి అంటే వాటిని చూస్తూనే వాటికి ఏదైనా తినిపించాలని లేదా మన మెళ్ళలో వేసుకుని సెల్ఫీ తీసుకోవాలని అనిపిస్తుంది. ఈరోజు ఈ వీడియోలో మనం అటువంటి అందమైన పాములనే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేసేదానికంటే ముందు మీ అందరికీ నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీ సపోర్ట్ గా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి. అలా చేస్తే నాకు ముందు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి. రెడ్ హెడెడ్ క్రైట్ స్నేక్. ఈ పాముల తల రెడ్ కలర్ లో ఉంటుంది. వీటికి ఉన్న ఈ రెడ్ కలర్ తల వల్లనే వీటికి ఈ పేరు వచ్చింది. ఈ రెడ్ కలర్ తల వల్లే వీటి అందం నాలుగింతలు పెరుగుతుంది. ఈ పాములు థాయిలాండ్ లోని పర్వత ప్రాంతాల్లో కనబడతాయి. దాదాపుగా ఇవి 7 అడుగుల పొడవు ఉంటాయి. ఇవి వాటి ఆహారంగా వేరే పాములను కూడా తింటాయి. అయితే ఈ పాములు విషపూరితమైనవి అయినప్పటికీ వీటిని చూసి భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ పాము కరవడం వల్ల ఇప్పటి వరకు ఏ వ్యక్తి కూడా చనిపోలేదు. అయినప్పటికీ ఈ పాములతో జాగ్రత్తగా ఉండటమే మంచిది. ఎందుకంటే అదృష్టం బాగోలేకపోతే తాడు కూడా పామై కరవచ్చు. బ్లూ రేసర్ స్నేక్. మెరుస్తూ బ్లాక్ అండ్ బ్లూ కలర్ లో కనబడే ఈ పాము చాలా అందంగా ఉంటుంది. ఇది అసలు విషపూరితమైనది కాదు. పెనిన్సులా దరిదాపుల్లో ఈ పాములు కనబడతాయి. నదులు, చెరువులు లాంటివి వీటికి ఇష్టమైన ప్లేసులు. ఈ పాముల పొడవు దాదాపుగా 3 నుంచి 7 అడుగుల వరకు ఉంటుంది. ఇవి ఎలుకలు, బల్లుల్ని తినడంతో పాటు చిన్న చిన్న జంతువులను కూడా తినడానికి ఇష్టపడతాయి. దాదాపుగా 10 సంవత్సరాల వరకు జీవించగలిగే ఈ పాము గంటకు 12 నుంచి 16 కిలోమీటర్ల స్పీడ్ తో పాకి తన వేటను వేటాడగలుగుతుంది. ఏ టైంలో అయితే పాము పాకుతూ ఉంటుందో ఆ టైంలో వీటి అందం నిజంగా చూడాలనిపించేలాగా ఉంటుంది. అందువల్ల ఈ పాము ప్రజల దృష్టిని తన వైపుకు తిప్పుకుంటుంది. గ్రీన్ ట్రీ పైథాన్. చెట్లపైన ఉండే ఈ గ్రీన్ కలర్ పాము నిజంగా చాలా అందంగా కనబడుతుంది. ఆస్ట్రేలియాలో కనబడే ఈ పాము దాదాపుగా 6 అడుగుల పొడవు ఉంటుంది. ఈ పాము చాలా మటుకు సమయాన్ని చెట్లపైనే గడుపుతుంది. వేరే పాములలాగా కాకుండా ఈ పాము చెట్లపైన ఒక కాయల్లాగా డైమండ్ షేప్ లో ఉంటుంది. ఈ షేప్ లో దీని బాడీ మొత్తాన్ని చెట్టు కొమ్మకు చుట్టుకుంటుంది. ఇది వేరే జంతువులను ట్రాప్ చేయడానికి దాని తోకను మాటిమాటికి ఊపుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఏదైనా ఎలుక లేదా చిన్న చిన్న జీవులు దీనికి దగ్గరగా వస్తాయో అప్పుడు ఇది వెంటనే వాటిపైన దాడి చేస్తుంది. తర్వాత దాని మెడను గట్టిగా పట్టుకుని దాన్ని చంపేస్తుంది. మేటింగ్ తర్వాత ఒక ఫిమేల్ స్నేక్ 5 నుంచి 35 గుడ్లు పెడుతుంది. దాంట్లో నుంచి మెరిసేటువంటి గ్రీన్ కలర్ లో ఉండే ఈ అందమైన పాములు బయటకు వస్తాయి. గ్రీన్ కిల్ బ్యాక్ స్నేక్. దీని గ్రీన్ కలర్ ఇంకా పదునైన తోక కారణంగా ఈ పాముకు ఈ పేరు వచ్చింది. ఇవి సౌత్ ఇండియన్ ఫారెస్ట్ లో ఎక్కువగా కనబడతాయి. ఇవి అసలు విషపూరితమైంది కాదు. అయినప్పటికీ వీటిని చంపడం జరుగుతోంది. అలా ఎందుకంటే ఇవి గ్రీన్ కలర్ లో ఉండడం వల్ల ప్రజలు వీటిని గ్రీన్ పిట్ వైపర్ స్నేక్స్ అని అనుకుంటున్నారు. అవి చాలా విషపూరితమైన పాములు. అందువల్లే ఈ పాములు చనిపోతూ ఉంటాయి. ఈ అందమైన పాములు దాదాపుగా 1 మీటర్ పొడవు వరకు ఉంటాయి. ఇది చాలా మటుకు వర్షాకాలంలోనే కనబడతాయి. ఈ పాములు కప్పలు, ఎలుకలు ఇంకా బల్లుల్ని తిని వాటి కడుపును నింపుకుంటాయి. రెయిన్బో స్నేక్. మీరు ఎప్పుడైనా పూర్తిగా రెయిన్బో లాగా కనబడే, అందులోనూ రెయిన్బో లాగా 7 రంగుల్లో కనబడే పామును చూసారా? నిజానికి ఈ పాముకి రెయిన్బో లాగా 7 రంగులు ఉంటాయి. అందువల్లే దీనికి ఆ పేరు వచ్చింది. దీని వీపు పైన బ్లూ ఇంకా బ్లాక్ కలర్స్ ఉంటాయి. ఇవి చాలా ఎక్కువగా మెరుస్తూ ఉంటాయి. ఈ పాములు దాదాపుగా 166 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంటాయి. ఈ పాములను నీటికి దరిదాపుల్లో చూడడం జరుగుతుంది. అందువల్ల ఇవి కప్పలు ఇంకా చేపలను తినడానికి చాలా బాగా ఇష్టపడతాయి. అయితే ఈ పాములు చాలా సిగ్గుపడే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని చూడడం కూడా చాలా కష్టం. ఈ పాములు తక్కువగా కనబడడానికి మరో కారణం ఏమిటి అంటే గత కొన్ని సంవత్సరాల నుండి వీటి సంఖ్య చాలా తగ్గిపోతూ ఉంది. ఈ పాములు 19 సంవత్సరాల వరకు జీవించి ఉండగలుగుతాయి. ఎమరాల్డ్ ట్రీ బోవా. బ్రెజిల్లోని రెయిన్ ఫారెస్ట్ లో కనబడే ఈ పాములు చాలా అరుదైన జాతికి చెందిన పాములు. ఇవి గ్రీన్ కలర్ లో ఉంటాయి. అలానే వీటి గ్రీన్ కలర్ స్కిన్ పైన వైట్ కలర్ స్పాట్స్ కూడా ఉంటాయి. బహుశా ఈ కలర్ కాంబినేషన్ వల్లనే ఈ పాములు ప్రపంచవ్యాప్తంగా కనబడే అత్యంత అందమైన పాముల్లో ఒకటి అయింది. గ్రీన్ కలర్ లో ఉండే ఈ పాములు పచ్చని చెట్లపైన కనబడతాయి. ఇవి రోజులోని చాలా మటుకు సమయాన్ని చెట్లపైనే గడుపుతాయి. కానీ రాత్రి అవుతూనే ఈ పాములు ఒక వేటాడి జీవిగా మారిపోతాయి. అప్పుడు ఇవి ఎలుకలు ఇంకా చిన్న చిన్న కీటకాలను చంపి తింటాయి. కానీ వీటిలో ఎటువంటి విషం ఉండదు. ఈ పాములు 2.2 మీటర్ల పొడవును కలిగి ఉంటాయి. ఇక 1.5 కిలోల బరువును కూడా కలిగి ఉంటాయి.
టైగర్ కిల్బ్యాక్ స్నేక్. ఆరెంజ్ ఇంకా బ్లాక్ డాట్స్ కలిగిన ఈ పాము ఆస్ట్రేలియాలో కనబడుతుంది. ఎవరైనా ఈ పాముని చూస్తూనే వాళ్ళు దీని అందానికి దాసులు అయిపోతారు. కానీ ఈ పాము చాలా విషపూరితమైంది. ఒకవేళ ఈ పాము ఎవరినైనా కరిస్తే ఆ వ్యక్తి 24 గంటల్లో చనిపోవడం ఖాయం. ఆ వ్యక్తికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ట్రీట్మెంట్ చేయించాలి. దేవుడి దయవల్ల ఈ పాములు మన దేశంలో కనబడవు. కానీ ఒక మంచి విషయం ఏమిటి అంటే ఈ పాము ఎటువంటి కారణం లేకుండా ఎవరిని కరవదు. ఎవరైనా ఈ పామును ఇబ్బంది పెడితే అప్పుడు ఇది తనను తాను కాపాడుకోవడం కోసం ఎదుటి వారిపైన దాడి చేస్తుంది. ఇది 70 నుంచి 100 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంటుంది. బ్లాక్ మాంబా. ఆఫ్రికాలో కనబడే ఈ పాముల నోటి లోపలి భాగం బ్లాక్ కలర్ లో ఉంటుంది. అందువల్ల వీటికి ఆ పేరు వచ్చింది. గ్రే కలర్ లో కనబడే ఈ పాములు చాలా అందంగా ఉంటాయి. దాదాపుగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పాకుతూ తన వేటను వేటాడగలుగుతుంది. ఈ పాము విషపూరితమైనది అయినప్పటికీ దీని అందం తనను తాను వాతావరణంలో పూర్తిగా కలిసిపోయేలాగా చేస్తుంది. దీని కారణంగానే ఇది అంత తొందరగా ఎవరికీ కనబడదు. వీటి పొడవు దాదాపుగా 14 అడుగుల వరకు ఉంటుంది. ఇవి 11 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల వరకు కూడా జీవించి ఉండగలుగుతాయి. ఒకవేళ ఎప్పుడైనా మీకు ఈ పాము ఎదురైతే దూరం నుంచే చూడండి, అంతేగాని దాని దగ్గరకు వెళ్ళకండి. ఫ్రెండ్స్, ఇక తర్వాతి పాముని చూసే ముందు మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్. మీ సపోర్ట్గా ఈ వీడియోకి ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసి, మీ ఫేవరెట్ స్నేక్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఇక తర్వాతి పాము డ్రాగన్ స్నేక్. సౌత్ ఈస్ట్ ఏషియాలో కనబడే ఈ పాము తల అచ్చం ఒక డ్రాగన్ లాగా కనబడుతుంది. అందువల్ల ఈ పాముకు డ్రాగన్ స్నేక్ అనే పేరు వచ్చింది. ఈ పాము చాలా అందంగా ఉంటుంది. కానీ ఇది దాని అందంతో పాటు చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఎందుకంటే వేరే పాముల స్కిన్ పూర్తిగా నునుపుగా ఉంటే ఈ పాముల వీపు పైన మసలిలాగా ముళ్ళ లాంటివి ఉంటాయి. వీటి పొడవు దాదాపుగా 24 నుంచి 30 ఇంచుల వరకు ఉంటుంది. అలానే ఇవి గ్రే కలర్లో ఉంటాయి. ఈ పాములు అసలు విషపూరితమైనవి కావు. ఇవి బల్లులు ఇంకా చిన్న చిన్న కీటకాలతో పాటు చేపలు ఇంకా కప్పలను కూడా తింటాయి. చాలా మటుకు ఈ అందమైన పాములు నీటికి దరిదాపుల్లో కనబడతాయి. కింగ్ కోబ్రా. ప్రపంచవ్యాప్తంగా కనబడే అత్యంత విషపూరితమైన ఇంకా పెద్ద పాముల గురించి మాట్లాడుకుంటే అందులో కింగ్ కోబ్రా అన్నిటికంటే ముందు ఉంటుంది. కానీ ఈ పాము ఎంత పెద్దది విషపూరితమైనదో అంతకంటే ఎక్కువ అందంగా కూడా ఉంటుంది. ఈ పాము ఎల్లో, గ్రీన్, బ్రౌన్ ఇంకా బ్లాక్ కలర్లో ఉంటుంది. ఈ కలర్స్ కారణంగానే ఈ పాములు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. ఈ పాముల పొడవు 20 అడుగుల వరకు ఉంటుంది. అందమైన ఈ పాములు సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా కనబడతాయి. ఈ పాములు విషపూరితమైనవి అయినప్పటికీ వీటి అందం కారణంగా ప్రజలు వీటికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. ఆహార విషయంలో ఇవి తిండిపోతలనే చెప్పాలి. ఇలా ఎందుకంటే ఈ పాములు ఎలుకలతో పాటు వేరే పాములను కూడా చంపి తినేస్తూ ఉంటాయి. ఈ పాములు చాలా పెద్దగా ఇంకా రంగురంగుల్లో ఉంటాయి. అందువల్ల వీటిని చూస్తూనే ప్రజలు వీటికి అట్రాక్ట్ అవుతారు. బ్లిజార్డ్ కార్న్ స్నేక్. బ్లిజార్డ్ కార్న్ స్నేక్ అనేది ఒక రకమైన కార్న్ స్నేక్. దీని తెల్లటి స్కిన్ వల్ల చాలా పాపులర్ అయింది. సాధారణంగా యునైటెడ్ స్టేట్స్ కి చెందిన ఈ పాములు ఇప్పుడు చైనా ఇంకా ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాల్లో కూడా కనిపిస్తాయి. ఇది ముద్దుగా కనిపించడం వల్ల చాలా మంది వీటిని పెంచుకుంటారు కూడా. ఈ పాములు 15 నుంచి 20 సంవత్సరాల వరకు జీవించగలుగుతాయి. ఇవి చాలా అరుదుగా కాటు వేస్తుంది. కానీ అంతగా ప్రమాదమేమీ ఉండదు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అలానే మీ ఫేవరెట్ స్నేక్ ఏంటో కమెంట్ చేసి చెప్పండి. ముఖ్యంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి. అలా చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ఫస్ట్ మీరే చూడవచ్చు. మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తుంది.